नमस्ते जय जय वार्ता स्वागत नैन मी षफी वार्ता मुख्यांश नमस्ते जय जय वार्ता स्वागत नैन मी षफी वार्ता मुख्यांश जगन चेदोड़ पधका ताड़ेपल्ली क्यांप कार्यालय ऑनलाइन द्वारा प्रारंभ मुख्यमंत्री मार्कापुर प्राप्त में प्रभुत्व वैद्य कलाशाल एर्पाटु वल्ल सुमार 15 लक्षल मंदिकि प्रयोजनं उंटुंदि राष्ट्र उप मुख्यमंत्री वैद्य आरोग्य शाख मंत्री आళ్ళ కాళీకృష్ణ వెల్లడి యుగపురుషుడు నందమూరి తారక రామారావు వారసత్వాన్ని అందుకుంచుకున్న నందమూరి బాలకృష్ణకు 60 వసంతాలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్య కళాశాలలో మౌలిక వసతులు కల్పించి అన్ని విధాల అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ కాళీకృష్ణ ప్రకటించారు ఒంగోలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు ప్రభుత్వ వైద్యశాలలో మౌలిక వసతుల కల్పనకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ప్రకటించారు ఇందుకోసం వైద్యశాఖలో సిటీ స్కానింగ్ ఎన్ఆర్ఐ స్కానింగ్ వంటి వైద్య పరికరాల ఏర్పాటు కోసం అవసరమైన సమగ్ర నివేదిక 3 రోజుల్లో తయారు చేసి పంపాలని అధికారులను ఆయన ఆదేశించారు వైద్యశాల అభివృద్ధి కోసం 18.60 కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపొందించామని ఏపీఎం ఐడీసీ ఇంజనీర్ మంత్రికి వివరించారు వైద్యశాలలో అవసరాలు మౌలిక వసతుల కల్పనపై సంబంధిత అధికారులు వైద్యశాఖ జిల్లా చైర్మన్ గా ఉండే కలెక్టర్ తో చర్చించుకుండా నివేదిక ఎలా తయారు చేస్తారని ఇంజనీరింగ్ అధికారులపై ఆయన అసహనం వ్యక్తం చేశారు ప్రస్తుతం పంపిన ప్రతిపాదనలు సరిగా లేవని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు వైద్యశాల అధికారులు జిల్లా కలెక్టర్ అనుబంధ శాఖల అధికారులతో చర్చించిన అనంతరం వారి అవసరాల మేరకు ప్రజా ప్రయోజనం కోసం సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆయన స్పష్టం చేశారు తయారు చేసిన నివేదిక తక్షణమే పంపితే వాటి ఆధారంగా ప్రభుత్వం చేపడుతున్న నాడు నేడు అభివృద్ధి కార్యక్రమాల్లో వీటికి నిధులు కేటాయించేలా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలో సూపర్ స్పెషాలిటీ వార్డు నిర్మించడానికి ప్రతిపాదనలు తయారు చేసి పంపాలని అధికారులను ఆయన ఆదేశించారు అదనంగా నర్సింగ్ కళాశాల నిర్మాణం కోసం 25 కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి నివేదించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు ప్రభుత్వ వైద్యశాలలు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలను అన్ని విధాల బలోపేతం చేస్తామని ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తెస్తామని ఆయన హామీ ఇచ్చారు. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా మరి ప్రకాశం జిల్లాలో మరి ఒంగోలులో ఉన్నటువంటి ఈ మెడికల్ కాలేజ్ అదే విధంగా ఈ టీచింగ్ హాస్పిటల్ కి సంబంధించి ఈ స్ట్రెంథన్ చేసే కార్యక్రమంలో భాగంగా అంటే మీకందరికీ కూడా తెలుసు రాష్ట్రవ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో భ్రష్ట పట్టుపోయినటువంటి వైద్య ఆరోగ్య రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తూ తిరిగి దాన్ని గాడిన పెడుతూ 16,000 కోట్ల రూపాయలు కేవలం ఈ వైద్య ఆరోగ్య రంగానికే శాఖకే కేటాయించి వైద్య ఆరోగ్య రంగంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్ ను ఆధునికీకరించడంతో పాటు అన్ని సౌకర్యాలను కూడా కల్పించాలి గిరిజనులు ఎక్కువగా నివసించేటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లోనూ కూడా ఈ వైద్య సేవలు అందే విధంగా అక్కడ హాస్పిటల్స్ అన్నిటినీ కూడా ఆధునికీకరించాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఎక్కడైతే ఈ వైద్య సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి మారుమూల ప్రాంతాల్లో కూడా ఆసుపత్రులు ఏర్పాటు చేసి అక్కడ డాక్టర్లను ఎక్విప్మెంట్ను అన్ని సౌకర్యాలు కూడా కలుగజేసి ఎక్కడైనా పేదవాడికి వైద్యం కావాల్సి వస్తే ఎక్కడికో దూర ప్రాంతాలకు పరిగెత్తుకు వెళ్ళి అక్కడ వైద్య సహాయం పొందేటువంటి పరిస్థితి ఉంటుందో ఉండదో కూడా తెలియనటువంటి పరిస్థితుల కన్నా ఆయా ప్రాంతాల్లో ఎక్కడెక్కడ పేదవాళ్ళు నివసిస్తూ ఉన్నారో మారుమూల ప్రాంతాల్లో కూడా ఇప్పటివరకు ఆసుపత్రులు ప్రధాన ఆసుపత్రులు అంటే కేవలం మనం నగరాల్లోనూ పట్టణాల్లోనూ మాత్రమే చూస్తూ ఉంటాం కూడా ఖర్చుకు కానీ దేనికి వెనకాడవద్దు ఆసుపత్రులకు సంబంధించి దాన్ని అభివృద్ధి చేయటమే బలోపేతం చేయటమే వాటిని గాడిని పెట్టడమే లక్ష్యంగా మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పినటువంటి మాటలో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ రివ్యూ చేయటం జరిగింది అందులో మన ఒంగోలుకు సంబంధించి ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి గ్యాప్స్ కూడా మా నోటిఫికేషన్ ద్వారా ఫుల్గా పోతూ ఉన్నాయి 2-3 రోజుల్లోనే దానికి సంబంధించి ఆ నోటిఫికేషన్ రాబోతూ ఉంది తప్పకుండా 2-3 రోజుల్లో వచ్చినటువంటి ఆ నోటిఫికేషన్లో మన ఒంగోలులో ఉన్నటువంటి ఈ ఆసుపత్రికి సంబంధించి ఈ ప్రభుత్వ ఆసుపత్రికి టీచింగ్ హాస్పిటల్కి సంబంధించి కూడా ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నింటినీ డాక్టర్స్ను నర్సులను పారామెడికల్ స్టాఫ్ టెక్నీషియన్స్ ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓల దగ్గర నుంచి అందరినీ కూడా అన్ని గ్యాప్స్ని కూడా ఫిల్అప్ చేసి పూర్తి స్థాయి ఆసుపత్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో దీన్ని తీర్చిదిద్దేటువంటి కార్యక్రమం నోటిఫికేషన్ విడుదల చేయడం ద్వారా 2 రోజుల్లోనే జరగబోతాం ఒక్క అవకాశం ఇవ్వండి 25 మంది ఎంపీలను ఇవ్వండి కేంద్రం మెడల్ ఉంచైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారానికి వచ్చాక ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని అడుగుతూనే ఉంటామని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని టీడీపీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జ్
ఎడం బాలాజీ విమర్శించారు. ఈ సందర్భంగా తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక్క అవకాశం అంటూ అధికారానికి వచ్చి రాష్ట్రంలో విద్వంసం సృష్టిస్తున్నారని ఆరోపించారు. మద్య నిషేధం చేస్తానంటూ మద్యం ఏరులై పారిస్తున్నారని అన్నారు. టీడీపీ ప్రచురించిన విద్వంసానికి ఏడాది పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. రాష్ట్రంలో తాము నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి విద్యార్థి ఉద్యమంలో కానివ్వండి, ధర్నాలు చేసేటప్పుడు కానివ్వండి, దీక్ష చేసేటప్పుడు కానివ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నాకు కానీ 25 మంది ఎంపీలు ఇవ్వండి, కేంద్రాన్ని మెడలు వంచైనా సరే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పేసి ఊకదంపుడు మాటలు చెప్పారు. ఈరోజు 22 మంది ఎంపీలు ఉండగా ముఖ్యమంత్రి హోదా ఎక్కిన వెంటనే ప్రత్యేక హోదాని గాలికి వదిలేసిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎన్ని మోసపూరిత మాటలు చెప్పాడో వాటన్నిటికి నిదర్శనం ఈ ఒక్క సంవత్సర పరిపాలన. ప్రతి పేదవాడు ఎందుకు మనం ఒక్క ఛాన్స్ ఇచ్చాము అమరావతిని తీసుకెళ్ళి ఒకటి క్యాపిటలైజేషన్ అని చెప్పేసి హైకోర్టు తీసుకెళ్ళి కర్నూలులో పెట్టడం, అలాగే సెక్రటేరియట్ తీసుకెళ్ళి వైజాగ్లో పెట్టడం, ఒక రాష్ట్రానికి వెన్నుముకగా రాష్ట్ర గుండికాయ అంటే హైకోర్టు కానివ్వండి, సెక్రటేరియట్ కానివ్వండి, అసెంబ్లీ కానివ్వండి, ఇవన్నీ ఒక చాట ఉంటే ప్రజానేకానికి ఏదైతే చేరువుగా ఉంటుందో అదే రాష్ట్రంగా మనందరం భావిస్తాం. ఏదైతే మేము బీజేపీతో కలిసి ఉన్నట్లయితే తప్పకుండా ఆ యొక్క సపోర్ట్తో మళ్ళీ ప్రజలకు నష్టం జరిగేది కానీ ప్రజలకు న్యాయం జరిగే విధంగా మేము ప్రయాణం చేశాం కాబట్టి ఈరోజు ప్రతిపక్ష హోదాలో కూర్చోవాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కళ్ళు తెరిచి బీజేపీతో లోకాయుత ఒప్పందాన్ని తెగదింపుకొని ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రం కోసం తప్పనిసరిగా ప్రత్యేక హోదా మీద దృష్టి పెట్టాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ వాళ్ళకి మంచి బుద్ధి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఏ విధంగా సుధాకర్ బాబు గారిని డాక్టర్ సుధాకర్ బాబు గారిని ఇష్టానుసారంగా ఈ కరోనా వ్యాప్తి చెందకుండా మాస్కులు అడిగినందుకు, శానిటైజర్లు అడిగినందుకు, అంటే పీపీ కిట్స్ పర్సనల్ ప్రొటెక్షన్ కిట్స్ అడిగినందుకు అతను సస్పెండ్ చేసి ఒక దళితుననే వివక్షను చూపుతూ అతని మీద చేసిన దారుణం అంతా ఇంత కాదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చేరువయ్యే విధంగా తప్పనిసరిగా ప్రతిపక్ష హోదాలో ఉంటూ ప్రతిపక్ష మంచి ప్రతిపక్షం అనిపించుకునే విధంగా ప్రజల తరఫున పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. విజయోత్సవాలు జరుపుకుంటూ ప్రజల కష్టాలని నష్టాలని గాలికి వదిలేసి ఇష్టానుసారంగా ఒక నియంత పరిపాలన ఈ రాష్ట్రంలో నడుస్తుంది. ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్న చందనంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన నవరత్నాలు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, ఒక్క పథకం కూడా పేద బడుగు బలహీన వర్గాలకు చేరువు కానివ్వకుండా దీనిని పెద్ద విజయోత్సవ సభలాగా జరుపుకుంటున్నందుకు మాకు చాలా హాస్యాస్పదంగా ఉంది. ప్రకాశం జిల్లా కనిగిరి స్నేహహస్తం ఆధ్వర్యంలో రెవెన్యూ అండ్ సర్కిల్ పోలీస్ ఆఫీస్ ప్రాంగణంలో పామూరు బస్టాండ్ల వద్ద మజ్జిగ పంపిణీ చేశారు. కనిగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ సింగారావు, ఎస్ఐ శివనారాయణ అతిథులుగా హాజరై పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ప్రతిరోజు మజ్జిగ తాగడం వలన జీర్ణక్రియ సాఫీగా జరిగి తీసుకున్న ఆహారం జీర్ణమయ్యేందుకు దోహదపడుతుందని సిఐ తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ వేసవి కాలంలో రోజు మజ్జిగ తీసుకోవడం వలన మన శరీరాన్ని ఎప్పటికప్పుడు చల్లబరుస్తూ అనారోగ్యాలు దరిచేరకుండా కాపాడుతుంది అన్నారు.
మజ్జిగలో విటమిన్ బి12, పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం ఉంటాయని, ఊబకాయ నివారణకు ఇవి ఎంతగానో సహకరిస్తాయని తెలిపారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణం మజ్జిగలో పుష్కలంగా ఉంది, శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది, మజ్జిగ ఆరోగ్యానికి అద్భుతమైన పానీయమన్నారు. ఈ కార్యక్రమంలో స్నేహహస్తం సుధీర్ బాబు, బేబీ రాజు, జాకోబ్, భాస్కర్, ఆదాము, కుమార్, స్నేహహస్తం సభ్యులు పాల్గొన్నారు. అమ్మా డస్ట్బిన్ అల్ల అక్కడ ఉంది మాదే. ఈరోజు బాగా ఎండ కాస్తుంది. ఆ సందర్భంగా మనోళ్ళు మంచి లెమన్తో కూడిన మజ్జిగ ఇక్కడ పెట్టడం చాలా మంచి పరిణామం సమాజానికి. ఇక్కడ ఆఫీసు కాంప్లెక్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ కాంప్లెక్స్ దగ్గరికి ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎండి ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ వచ్చే మధ్యదారులకు అందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఇది కార్యక్రమం పెట్టిన తెలుగు తెరపై తిరుగులేని నట సార్వభౌముడుగా తెలుగు రాజకీయాల్లో సరికొత్త చరిత్రను లిఖించిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు. ఈయన వారసత్వాన్ని అందిపుచ్చుకోవడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఒకే నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్టే ఒకే ఎన్టీఆర్లో రెండు రకాల జీవిత కోణాలు ఉన్నాయి. అటు సినిమా ఇటు రాజకీయం, ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ అన్నగారి నటవారసుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ నేటితో 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిరు కథనం. ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు, నిర్మాత, శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ 60వ వసంతంలోకి అడుగుపెట్టారు. 1960వ సంవత్సరం జూన్ 10వ తేదీన జన్మించిన నందమూరి బాలకృష్ణ వైవిధ్య భరితమైన పాత్రలు పోషించడమే కాకుండా పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. 14 ఏళ్లకే తండ్రి నందమూరి తారక రామారావు దర్శకత్వం వహించిన తాతమ్మ కళ చిత్రంతో వెండితెరకు పరిచయమైన బాలకృష్ణ మొదట్లో వివిధ సినిమాల్లో సహాయ నటుడిగా కనిపించారు. ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన దానవీర సూరకర్ణ, అక్బర్ సలీం, అనార్కలి, శ్రీ మద్విరాట పర్వం, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం చిత్రాలలో తండ్రితో కలిసి నటించారు. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎటువంటి డైలాగునైనా అనర్గళంగా చెప్పగలగడం బాలకృష్ణ సొంతం. సినీ వారసత్వాన్ని తన తండ్రి ద్వారా పుణికిపుచ్చుకున్న బాలకృష్ణ 105 సినిమాలలో నటించి ప్రజలను మెప్పించారు. సెంటర్ అయినా, స్టేట్ అయినా, పొజిషన్ అయినా, అపోజిషన్ అయినా, పవర్ అయినా, పవర్ అయినా, నేను దిగినంత వరకే. తాను నటించిన చాలా చిత్రాలు వెండితెరపై కనకవర్షం కురిపించడమే కాకుండా బాలకృష్ణకు ఎన్నో అవార్డులను కూడా సాధించి పెట్టాయి. '94లో భైరవ ద్వీపం చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్న బాలకృష్ణ 2001వ సంవత్సరంలో నరసింహనాయుడు, 2010వ సంవత్సరంలో సింహ చిత్రాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ నటుడిగా నంది అవార్డును అందుకున్నారు. నరసింహనాయుడు చిత్రానికి సినీ గోయర్స్ అసోసియేషన్ బెస్ట్ యాక్టర్ అవార్డు, 2007లో అక్కినేని అభినయ పురస్కారంతో సత్కారం. పాండురంగడు, సింహ, శ్రీరామరాజ్యం చిత్రాలకు ఉత్తమ నటుడిగా భరతముని అవార్డులు బాలకృష్ణను వరించాయి. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. 2014లో లెజెండ్ చిత్రానికి ఉత్తమ కథానాయకుడిగా సైకా అవార్డు అందుకున్నారు నందమూరి బాలకృష్ణ. ప్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. సినిమాలే కాకుండా హిందూపురం శాసనసభ్యునిగా 2వసారి గెలుపొంది, ప్రజాభిమానాన్ని పొంది, కత్తికి 2 వైపులా 10 అన్నట్లు తన పాత్రలను విజయవంతంగా నిర్వహిస్తున్న నందమూరి బాలకృష్ణకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది మా జేఎంజే న్యూస్. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నారా అనే దానికి చాలా తేడా ఉందిరా లంబిడి కొడుక. జగనన్న చేదోడు పథకాన్ని తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ఆన్లైన్ ద్వారా సీఎం జగన్ ప్రారంభించారు. ఈ పథకం కింద షాపులున్న రజకులు, రాయి బ్రాహ్మణులు, దర్జీలకు ప్రతి ఏటా 10,000 రూపాయల సాయం ప్రభుత్వం అందించనుంది. ఒకవైపు కరోనా వైరస్, మరోవైపు ఆర్థిక సంక్షోభం రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్నా జగన్ సర్కార్ మాత్రం వెనకడుగు వేయట్లేదు. వరుసగా పేదవారి కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ జగనన్న చేదోడు పథకాన్ని తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ఆన్లైన్ ద్వారా సీఎం జగన్ ప్రారంభించారు.
ఈ పథకం కింద షాపులు ఉన్న రజకులు నాయి బ్రాహ్మణులు దర్జీలకు ప్రతి ఏటా 10,000 రూపాయల సాయం ఇవ్వనుండగా ఈ డబ్బు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ కానుంది. తొలి విడతగా 247,040 మంది లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించనున్నారు. వీళ్ళలో టైలర్లు 125,926 మంది, రజకులు 82,347 మంది, నాయి బ్రాహ్మణులు 38,767 మంది ఉన్నారు. వీరందరికీ కూడా జగనన్న చేదోడు పథకం కింద 247 కోట్లు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ కానున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో 10,472 టైలర్లకు, రజకులు 3,351 మందికి, అలానే నాయి బ్రాహ్మణులు 2,114 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. కోవిడ్ సమయం, లాక్డౌన్ సమయం, పూర్తిగా అసలు ఏమాత్రం కూడా మనుషులు కనీసం వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళతో పన్ను చేయించుకోవాలన్నా కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో వీళ్ళ కుటుంబాలు బ్రతకడం కూడా కష్టంగా కష్టమైన పరిస్థితులు మనం చూసాం. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరికీ మనం ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టో అన్నది, ఎన్నికల ప్రణాళిక అన్నది ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. దాంట్లో చెప్పిన ప్రతి మాట ఒక బైబిల్గా భావిస్తాను, ఒక ఖురాన్గా భావిస్తాను, ఒక భగవద్గీతగా భావిస్తా ఉన్నామని. దాంట్లో చెప్పిన ప్రతి మాట కూడా ఖచ్చితంగా అమలు చేస్తాము అని చెప్పి నా సుదీర్ఘ పాదయాత్రలో నేను చేసిన ప్రతి ప్రసంగంలోనూ, ఆ తర్వాత మేనిఫెస్టో రూపకంలో దాన్ని రాతపూర్వకంగా పెట్టి ఎవరికైతే సహాయం చేస్తానని చెప్పి చెప్పానో, ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నా రజక సోదరుల అన్నదమ్ములకు, నా నాయి బ్రాహ్మ సోదరుల అన్నదమ్ములకు, సోదరులకు అన్నదమ్ములకు, దర్జీ వృత్తి చేసుకుంటా ఉన్న అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములకు అందరికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు చేయడం చాలా సంతోషాన్ని ఇస్తా ఉందని చెప్పి చెప్పదలుచుకున్నా. షాపులున్న దాదాపుగా 125,926 మంది టైలర్ల కుటుంబ, దర్జీల కుటుంబాలకు, అక్క చెల్లెమ్మలు అన్నదమ్ముల కుటుంబాలకు, షాపులున్న 82,347 మంది రజక సోదరుల కుటుంబాలకు, షాపులున్న దాదాపుగా 40,000 మంది నాయి బ్రాహ్మణ అన్నదమ్ముల కుటుంబాలకు, ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున మొత్తంగా 247,000 కుటుంబాలకు 247 కోట్ల రూపాయలు ఈరోజు నేరుగా కాసేపటి తర్వాత బటన్ నొక్కుతానే, నొక్కిన వెంటనే వాళ్ళ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో లేకి నేరుగా డబ్బు జమ చేయడం జరుగుతుంది. ఈ డబ్బులన్నీ కూడా బ్యాంకు వాళ్ళతో ఇంతకు ముందే మాట్లాడడం జరిగింది. టోటల్గా అన్ఇంకంబర్డ్ బ్యాంక్ అకౌంట్ అంటే వాళ్ళ పాత అప్పులకు ఏదైనా చేసి ఉంటే ఆ పాత అప్పులకు ఈ డబ్బులు జమ చేసుకోలేని విధంగా బ్యాంకులతో మాట్లాడిన తర్వాత ఆ అకౌంట్లను ఆ మాదిరిగా మార్చిన తర్వాత వాళ్లకు ఈ సొమ్మును వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి జమ చేస్తా ఉన్నాం. కోవిడ్-19 ప్రపంచ దేశాలను వణికిస్తుంది. దీని కట్టడి కోసం సామాజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి. లాక్డౌన్ సడలింపుతో జూన్ 8 నుంచి దైవ దర్శనాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో శ్రీశైల ఆలయంలో భక్తులకు ప్రవేశాలు కల్పించారు. ఈ క్రమంలో ఆలయ ప్రాంగణాలను సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో శుద్ధి చేశారు. అయితే ప్రభుత్వం లాక్డౌన్తో సడలింపు ఇవ్వడంతో శ్రీశైల దేవాలయంలో దర్శనాలు ప్రారంభించారు. 2 రోజుల పాటు ట్రయల్ రన్ నిర్వహించిన ఆలయ అధికారులు నేటి నుండి భక్తులకు స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించారు. ఆలయంలో దర్శనాలు పునఃప్రారంభమైన తొలి రోజు భక్తులు స్వల్పంగా కనిపించారు. ఆలయ ప్రాంగణంలో అధికారులు సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో శుద్ధి చేయిస్తూ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు. Yeah.
ఒంగోలు ఎన్జీఓ కాలనీలోని నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం ఎన్జీఓ నందమూరి అభిమానుల సంఘం ఆధ్వర్యంలో బాలకృష్ణ 60వ జన్మదినోత్సవ సందర్భంగా కేక్ కట్ చేసి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు। ఈ సందర్భంగా బాణాసంచ పేల్చి తమ అభిమాన నాయకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు। ఈ కార్యక్రమంలో బొద్దులు రాంజనేయులు నందిగం కోటేశ్వరరావు సోదరగుంట అజయ్ పల్ల వెంకటరావు కాకుమాను కృష్ణారావు బోళ్ళ శ్రీనివాసరావు మరియు నందమూరి అభిమానులు పాల్గొన్నారు। अये गाली ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం గ్రామంలో వైద్య కళాశాల స్థలాన్ని పరిశీలించడానికి వచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళనాని మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆదిమూలపు సురేష్ కూడా ఉన్నారు। మార్కాపురంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలకు 35 ఎకరాల స్థలాన్ని పరిశీలించిన అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి సంకల్పమని మార్కాపురం ప్రాంతంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు వల్ల సుమారుగా 15 లక్షల మందికి ప్రయోజనం ఉంటుందని మార్కాపురం డివిజన్లో 12 మండలాలతో పాటు కందుకూరు డివిజన్లో 8 మండలాలు కలుపుకుని దాదాపుగా 20 మండలాల ప్రజలకు కొత్తగా ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ వైద్య కళాశాల ద్వారా వైద్య సేవలు అందించడానికి అవకాశం ఉంటుందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళనాని। జిల్లాలో పూర్తిగా వెనుకబడిన ప్రాంతం పశ్చిమ ప్రకాశం మార్కాపురం డివిజన్। మార్కాపురం ప్రాంతంలో కొంతకాలంగా వాటర్ సమస్య వల్ల ప్రజలు కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారని కార్పొరేట్ హాస్పిటల్స్ అందుతున్న వైద్య సేవలు ప్రభుత్వ వైద్య కళాశాల ద్వారా పేద ప్రజలకు వైద్యం అందించాలని ముఖ్యమంత్రి దృఢ సంకల్పంతో ఉన్నారని తెలిపారు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి। రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా వైద్యం అందక ఇబ్బందులు పడకూడదని గుమ్మం ముందే వైద్యం అందించడానికి విలేజ్ క్లినిక్లు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడమే కాకుండా చెప్పినవి కూడా అమలు చేస్తున్న భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు। మంత్రుల వెంట ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి మాజీ శాసనసభ్యులు జంక వెంకటరెడ్డి కలెక్టర్ పోలా భాస్కర్ మార్కాపురం ఆర్డీఓ శేషరెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఉన్నారు। అధునాతనమైనటువంటి వైద్య సౌకర్యాలు అందించగలిగే ఒక ఆసుపత్రిని కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా అందుబాటులోకి తీసుకొస్తే ఎంతో వెనుకబడిన ప్రాంతంగా ఉన్నటువంటి మా ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ తీసుకువెళ్తే ఆయన వెంటనే మార్కాపురం ప్రాంతానికి సంబంధించి ఒక వైద్య కళాశాలను అదేవిధంగా ఒక అధునాతనమైనటువంటి ఒక టీచింగ్ హాస్పిటల్ను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దానితో పాటు దానికి అనుబంధంగా ఒక నర్సింగ్ కాలేజీని కూడా ఇక్కడ శాంక్షన్ ఇవ్వడం జరిగింది। దానికి 400 కోట్లు సుమారుగా వెచ్చించడం కూడా జరుగుతోంది। ఏది ఏమైనా నాడు నేడు కార్యక్రమంలో భాగంగా 16,000 కోట్ల రూపాయలు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు హయాంలో భ్రష్ట పట్టుకునేటువంటి ఆరోగ్య వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేటువంటి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసుపత్రులన్నింటినీ కూడా ఈ విధంగా అన్నింటినీ ఆధునీకరించి అన్నింటినీ అభివృద్ధి చేసి ప్రజలకు చేరువగా తీసుకురావడం ద్వారా ప్రజలందరికీ కూడా ఆరోగ్యం అనేది ఒక హక్కుగా చేయాలని ఆరోగ్యం అనేది ఎవరికీ కూడా ఈ సరైన సమయంలో చికిత్స అందకపోవడం ద్వారా ఏ ఒక్క మనిషి కూడా మరణించకూడదు అన్న ఆలోచనతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కార్యక్రమానికి మరి అందరం కలిసి ముందుకు వెళ్ళాలని ఆయనకు అండగా నిలబడాలని కోరుకుంటున్నాను। కంటి ముందు ద్విచక్ర వాహనం కనిపిస్తే అది 10 నిమిషాల్లో మాయమవుతుంది। వాహనానికి తాళం ఉన్నా లేకున్నా అతని ముందు ఎటువంటి వాహనమైనా అతని చేతికి రావాల్సిందే।
జిల్లాలో తరచుగా ద్విచక్ర వాహనాలు చోరీకి గురవుతున్నట్లు పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు వాహన చోదకులపై నిఘా పెంచారు. ఈ క్రమంలో కొండేపు నియోజకవర్గ పరిధిలో అధికంగా వాహనాలు చోరీకి గురవుతుండటంతో సింగరాయకొండ కొండేపు ప్రాంతాల్లో నిఘా పెంచి అట్టకేలకు వాహనాలు దొంగిలించే దొంగలను వలపన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఒంగోలు డీఎస్పీ కార్యాలయంలో నిందితుని వివరాలు డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. మన సింగరాయకొండ సర్కిల్లో ఒక టూ వీలర్స్ బాగా పోతున్నాయనే విషయం మీద మన ఎస్పీ గారు అయిన శ్రీ సిద్ధార్థ కౌశల ఐపీఎస్ గారు యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు మన సింగరాయకొండ సీఏ గారైన శ్రీనివాస్ గారు అలాగే కొండిపేసయ్య గారు ప్రసాద్ గారు వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఒక స్పెషల్ పార్టీని మరి నియమించి దీని మీద వర్కౌట్ చేయడం జరిగింది. ఈ వర్కౌట్ చేసిన మీదట మనకి ఒక టూ వీలర్ దొంగ మీ వెనకాల చూపించబోతున్న అతను పాలపోగు సిద్ధయ్య తండ్రి చంద్రయ్య వయసు 38 సంవత్సరాలు కులం మాదిగ కోయవారిపాలెం కొండిపు మండలం ఇతంది. ఇతను మనకి దొరకడం జరిగింది. ఇతను ఇంటర్గేట్ చేసిన తర్వాత మనకి కొండిపి పోలీస్ స్టేషన్లో మూడు మోటార్ సైకిళ్ళు దొంగతనం చేసిన మూడు మోటార్ సైకిళ్ళు అలాగే టంగుటూరు పోలీస్ స్టేషన్లో ఒక మోటార్ సైకిల్ అలాగే ఒంగోలు వన్ టౌన్లో రెండు మోటార్ సైకిళ్ళు మొత్తం కలిపి 6 మోటార్ సైకిళ్ళు వీటి యొక్క వర్త్ 215,000 రూపాయలు మరి వీటి మరి స్వాధీనపరుచుకొని అలాగే ముద్దాయనేమో ఈరోజు అరెస్ట్ చేసి ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. ఇతన్ని ఆంజనేయ స్వామి గుడి దగ్గర కొండిపిలోను ఇతన్ని ఈరోజు మన రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అలాగే ఇతనికి ఇంతకుముందు కూడా కొంత నేర చరిత్ర ఉంది. మన ప్రకాశం డిస్టిక్ట్లోనే ఎస్ఐ మర్రిపూడి ఇతను అరెస్ట్ చేశాడు. ఇదివరకు చేసినప్పుడు అతను అక్కడ అప్పుడు 42 మోటార్ సైకిళ్ళు రికవర్ చేయడం జరిగింది. ఇది అలాగే ఈ యొక్క మంచి పని మీద మన ప్రసాద్ సిఏ గారు ఎస్ఐ గారు మరి శ్రీనివాస్ సిఏ గారు అలాగే కానిస్టేబుల్స్ ఉదయ్ కుమారు రవి హోంగార్డ్ శేఖరు అని వీళ్ళందరూ సింగరాయకొండ స్టాఫ్ వీళ్ళంతా చాలా మంచి పని చేశారు. కె వెంకటేశ్వర్ హెడ్ కానిస్టేబుల్ గారు హనుమంతరావు గారు ఏఎస్ఐ వీళ్ళంతా మంచి పని చేశారు. వీళ్ళందరికీనేమో మరి రివార్డ్స్ ప్రకటించారు ఎస్పీ గారు. త్వరలో వాళ్ళకి రివార్డ్స్ ఇవ్వబడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగనన్న చేదోడు పథకాన్ని తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి ఆన్లైన్ ద్వారా ప్రారంభించిన ముఖ్యమంత్రి. మార్కాపురం ప్రాంతంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు వలన సుమారుగా 15 లక్షల మందికి ప్రయోజనం ఉంటుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ వెల్లడి. యుగ పురుషుడు నందమూరి తారక రామారావు వారసత్వాన్ని అందిపుంచుకున్న నందమూరి బాలకృష్ణకు 60 వసంతాలు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. జనం గుండె చప్పుడు జేఎంజే. నిజమే మా నైజం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే.